అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీరు హృదయాన్ని మరియు మనసును సమతుల్యం చేసుకోవడంలో విజయవంతమైతే లాభదాయకమైన పరిస్థితి ఏర్పడవచ్చు. పిల్లల చదువుకు సంబంధించి భారీ ఖర్చులు ఉండవచ్చు. ప్రస్తుతం వ్యాపారంలో ఏమి జరుగుతుందో దానిపైన దృష్టి పెట్టండి. పనిలో మీరు మీ వంతు కృషి చేయాలి మరియు మీరు ఎంత ఉద్వేగభరితమైన మరియు తెలివైన వ్యక్తి అని చూపించాలి. ఈరోజు మీరు మీ ఇష్టదైవాన్ని పూజించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు హనుమంతుని ఆలయంలో పూజించడం ప్రయోజనకరంగా ఉంటుంది. స్నేహితులతో చక్కగా భోజనం చేయండి మరియు కొంత గొప్ప సంభాషణను ఆస్వాదించండి. మీరు పనిచేయడం ప్రారంభించాలి. మీకు నిద్రలేమి అనిపిస్తే మీరు వైద్యుని సంప్రదించండి. ముఖ్యమైన ప్రయాణాలు సాధ్యమే. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. వైవాహిక జీవితం ఆనందంతో ఉంటుంది. ప్రజలు మీ మాటలకు ఆకర్షితులవుతారు. కొంత నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కార్యాలయంలో విక్రయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పనులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా ఉంది. గృహ వివాదాలు పరిష్కారం అవుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పుగా మారవచ్చు. వ్యక్తిగత పరిశీలన కారణంగా వాటిని తక్కువ అంచనా వేయకండి. ఒకరి సహాయంతో పనిచేయండి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే భాగస్వామ్యంతో చేయండి మరియు మీ జీవిత భాగస్వామ్య ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు ఈ రాశి వారికి అలర్జీ ఇబ్బంది పెట్టవచ్చు. విద్యార్థులకు ఈరోజు మంచి రోజుగా ఉంది. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువతకు మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అవుతోంది. మీరు కొన్ని శుభవార్తలు వింటారు. మీరు మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ పాత వ్యాధులు కొన్ని మళ్ళీ తలెత్తవచ్చు. మీరు మీ సోదరులు మరియు సోదరిమణులతో ఏదైనా పని గురించి మాట్లాడవచ్చు. మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు మీ లగ్జరీతో వస్తువులను కొనుగోలు చేయడంపై పూర్తి శ్రద్ధ చూపుతారు. మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతు పొందుతారు. మీరు ఇల్లు మొదలైనవి కొనడానికి ప్లాన్ చేయవచ్చు. ఈరోజు మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. దాని కారణంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. పనిచేసే వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే ఈరోజు మీ కార్యాలయంలో మీ అధికారుల ప్రోత్సాహం కారణంగా మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది మరియు మీరు చాలా కష్టమైన పనులను కూడా చాలా సులభంగా చేయగలరు. మీ ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే ఈరోజు వారి వ్యాపారం చాలా బాగా సాగుతుంది. దీని కారణంగా మీరు మీ వ్యాపారంలో భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. యువకుల గురించి చెప్పాలంటే నేటి యువత తమ కుటుంబంలోని సీనియర్ సభ్యుల ప్రోత్సాహంతో చాలా కష్టమైన పనులను కూడా సులభంగా చేయగలరు. మీ కుటుంబంలో సంతోషం మరియు శాంతి వాతావరణం ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు ఒక మంచి శుభవార్త అందుతుంది. ఆ శుభవార్త విని మీ కుటుంబ సభ్యులు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆ శుభవార్త విని మీరు ఎగిరి గంతేస్తారు. మొత్తానికి ఈరోజు సాయంత్రం వరకు మీరు ఆనందంగా ఉంటారు. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.